ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనురామ్ టిప్స్. ఇవాళ వీడియోలో మనం టేస్టీ అండ్ ఇన్స్టెంట్ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, ఆ ప్రాసెస్ ఏంటో అనేది చూపించబోతున్నానండి. పైకి క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి, లోపల సాఫ్ట్ అండ్ యమ్మీగా ఉంటాయని. సో లెట్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకున్నానండి. ఇందులోకి ఒక 1 కప్ రైస్ని యాడ్ చేస్తున్నాను. మీరు నైట్ మిగిలిన రైస్తో పులిహోర అండ్ అలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తుంటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పిల్లలు రొటీన్గా చేస్తే కూడా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, ఇలా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు డైలీ రొటీన్గా ప్రిపేర్ చేసేదానికంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మా ఇంట్లోని వాళ్ళు ఇష్టపడతారు. ఇందులోకి మనం 1/2 కప్ రవాని యాడ్ చేస్తున్నాను. రవా యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుందండి. అలాగే ముందుగా కట్ చేసి ఉంచిన ఒక ఆనియన్ని, అలాగే 6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. చిటికెడంత సోడా యాడ్ చేశాను. అలాగే తురుముకున్న క్యారెట్ ఒక 2 క్యారెట్లు ముందుగానే ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సర్ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుందండి. మీరు ఎక్కువ టైం ఏం పడుతుంది, మీకు ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే నైట్ మిగిలిన రైస్ కానీ, మీరు వేడి వేడి రైస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నైట్ మిగిలిన రైస్ని పులిహోర అలాంటివి చేస్తుంటారు కాబట్టి దానికంటే బెటర్ ఆప్షన్ ఇదండి. బయట నుంచి క్రిస్పీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక దీన్ని క్యాప్ పెట్టి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. 20 నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ వడల్ని వేయించుకునేంత తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వడల్ని వేసుకుందాం. మీరు ఎలా అయితే నార్మల్గా వడలు ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో ఈ వడల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా క్రిస్పీగా ఉంటాయండి, ఎందుకంటే మనం ఇందులోకి రవ కూడా యాడ్ చేసాం కదా. క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఎక్కువ టైం కూడా మీకు ఏం పట్టదు. మీరు నార్మల్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది, కానీ ఇదైతే ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి. వల్ల చాలా టైం సేవ్ అవుతుందండి మీది. సో చూడండి, ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ ఫ్లిప్ చేస్తూ వేయించుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా వేగాయా లేదా చెక్ చేసుకుంటూ అన్నిటినీ ఒకసారి ఇలా ఫ్లిప్ చేసుకుందాం. చూడండి, కాస్త బ్రౌన్గా వేగుతున్నాయి కదా. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. చూడండి, బ్రౌన్గా వేగిపోయింది కదా. ఇక వీటిని పక్కకు తీసేసుకుందాం. సేమ్ మెథడ్లో మళ్ళీ ఇంకొన్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక్కొక్కసారి వేస్తూ కావాల్సినన్ని వేసుకుని వేయించుకుంటే అన్నీ ఈవెన్గా వేగిపోతాయి. సో మళ్ళీ మనం బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు మీకు, చాలా సింపుల్గా అయిపోతుంది. మెథడ్ కూడా సేమ్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఇలా ఆయిల్లోకి వడల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకుందామండి ఫ్లిప్ చేస్తూ. చూడండి, ఈ విధంగా బ్రౌన్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, ఎంత టేస్టీ టేస్టీ ఈజీ అండ్ ఇన్స్టెంట్ వడలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.